మహానంది మండలంలో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి రబీ సాగు నీటి విషయంపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉందని చెప్పి దుర్మార్గంగా వ్యక్తిగత విషయాలు ఇది పోయి ఇష్టం వచ్చినట్టు నాకు చదువు రాదు చదువు రాదు మీ నాయన సంస్కారం ఉంది మీ నాయన చదువు రాకపోయినా మీ నాయన మూడు సార్లు ఎమ్మెల్యే అన్నాడు నువ్వు ఒకసారి గెలిచినావు అది కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యాన నీ సంస్కారం మీ నాయన సంస్కారాన్ని నేర్పిట్టేది చేయలేదు కదా నువ్వు అడగడానికి ఆయన నిన్ను నువ్వు నువ్వు చేతులు ఎత్తి పారిపోయినావు నువ్వు ఎప్పుడు పారిపోతావో అలాగేదనే దిగులు పట్టుకొని వాళ్ళు చూస్తున్నారు దిగులు ఏదన్నట్టే కోపం ప్రతిదానికి ఇరిటేషను ఏదే ఇరిటేషన్ ఎందుకు పడాలి రాజకీయం నైస్గా చేయి సరదాగా చేయి రాజకీయాన్ని ఒక సరదాగా తీసుకో అది తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా రోజు ధర్నా చేశాడు అని చెప్పి అవు ఎస్ నేను చేసిన మాట వాస్తవం రోజు ధర్నా చేశాం అందుకే 14 మంది మీద కేసులు పెట్టించుకునే 14 మంది మీద 20 10వ తారీఖు కూడా వెళ్ళాక అందరికి వాయిదా అంది 10వ తారీఖున వాయిదా అంది మేమేం అనలేదే మిమ్మల్ని ఏమి కేసులు పెట్టినా పెట్టించుకుంటాం ఏం తప్పే ఉంది ఇప్పుడు ఈరోజు మీరు 2 గంటలు 3 గంటలు అందరినీ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి కూర్చుని మేమేమి ఒకటే చెప్పిన పోలీసులకు ఎవరి మీద కేసు పెట్టకండి ఎవరిని టచ్ కూడా చేయకండి రైతుల విషయం ఇది రైతులు కూడా నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈయన ఇప్పించగలుగుతాడా ఇప్పించలేడా ఈయన తగ్గుతుందా పోతుందా ఇప్పుడు పంటలు వేస్తే ఏ విధంగా పంటలు చేతికొచ్చాయా మేలో కావాలా మేలో అయ్యేదైనా పోయేదైనా నువ్వు అయితే అంత రైతుల మీద ప్రేమ అంటే ఎప్పుడు నవంబర్లోనో డిసెంబర్లో మొదలు పెట్టిండవా మేకు వడగండ్ల వానలు వచ్చా ఇంటిది ఊడగా ఆ ఒడ్లు రాలిపోతే అట్లా వాళ్ళు పాపం నాశనం అయిపోవాలా వడగండ్ల వానలు వస్తే మళ్ళీ ఒడ్లు వచ్చి ఒడ్లు రాలిపోవడం మళ్ళీ అట్లా నష్టపోవాలి రైతు నువ్వు ఏ విధంగా రైతు బాగుపడతాడు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం 1 ఏళ్ళు 1 నెల కింద దయచేసి వేసుకోవద్దని కూడా కోరుతా ఉన్నాం మీరు ఆయన మాటలు నమ్మితే పొరపాటున కూడా రైతాంగం చెడిపోతారని నష్టపోతారని చెప్పి మిమ్మల్ని చేతులు ఎత్తి నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నా అదే కాకుండా నువ్వు కేసులు పెట్టినట్టు మేము కేసులు పెట్టలేదు నీ మాదిరి అంత అనాలోచితంగా పోలీసులతో బెదిరిస్తున్నావు అంట శిల్పా వాళ్ళు పోలీసుల్లో ఎప్పుడన్నా బెదిరిస్తున్నావు అని అనడానికి ఎప్పుడన్నా అందే చరిత్ర మేము కూడా రాజకీయాల్లో 20 ఏళ్ళుగా వస్తూ ఉంది పోలీసులను పెట్టి బెదిరించి నేను పోలీసులకు కూడా ఎప్పుడో ఒకసారి ఫోన్లు చేసి నేను ప్రతిదానికి కూడా ఫోన్ చేయను పోతే మా వాళ్ళు పలానాలు వస్తారు 11 మీరన్నా ఒకటే లింక్ ఛానల్ పెట్టుకొని మీకు మీ ఇంటికాడికి వచ్చి అడిగితే వాళ్ళకు ఫోన్లు చేయాలా లేకపోతే మా దాంట్లో ప్రతి గ్రామంలో ఎవరన్నా స్టేషన్కి పోండి ఎవరన్నా ఎంఆర్ఓ ఆఫీస్కోండి ఎవరన్నా ఎండీ ఆఫీస్కోండి పూర్తి స్వేచ్ఛ ఇస్తాం మేము మీకు మండలానికి కొని పెట్టింటారు కలెక్షన్ కింగులు ఉంటారు ప్రతి మండలంలో కలెక్షన్ కింగులు పెట్టింటో ఆ కలెక్షన్ కింగులు ఎట్టా చెప్తే అట్ట మళ్ళా మన బండలాపారం చేసుకున్నాయంట ఈయన వ్యాపారం చేసినాడు మళ్ళీ ఈయన మహానుభావుడు నేను బండలాపారం చేసిన రియల్ ఎస్టేటు ఆయన చెప్పేది తిక్క కూతలు ఎట్టాడు ఆయన చూడి ఏదో పంటలు పండ పంటలను రేపు 15వ తారీఖు కానీ 15వ తారీఖు లాస్ట్కు కానీ 93,000 ఎకరాలు దాదాపు 93,000 ఎకరాలు పంటలు అంతిమ దశకు వచ్చాయి వాటిని కాపాడాలి అని చెప్పి నిన్న డిడిఆర్సీ మీటింగ్లో అడిగా ఆ యొక్క గతంలో వేసుకునేటువంటి పంటలను కాపాడే బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకున్నాం మంత్రి గారు హామీ కూడా ఇచ్చారు కేసీ కెనాల కింద కూడా మనం మార్చి లాస్ట్ వరకు కూడా ఇవ్వాలని చెప్పి నిలదీశాం కేసీ కెనాల కింద వేసుకున్న రైతులకు ఇప్పుడు వేసుకుంటే రైతులకు కాదు ఇప్పుడు వేసుకుంటే రైతులకు ఏం మేమేం చేయలేం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు వేసుకున్న రైతాంగానికి కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మార్చి లాస్ట్ వరకు నీళ్ళు ఇస్తామని చెప్పి మంత్రివర్యులు మాటిచ్చారు కలెక్టర్ గారు మాటిచ్చారు సిఈ గారు మాటిచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పినదే నేను చెప్తా ఉన్నా నేనేమి అధికారిని కాదు నేను ఒక ఎమ్మెల్యేగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎప్పుడైనా 1 ఏళ్ళు కానీ 1.5 కానీ పోయిన సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం పెడితే ముఖ్యమంత్రి గారు చెప్పారు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపగలుగుతాం 70% పనులు అయిపోయినాయి దాదాపు 4-5 కిలోమీటర్లు డ్యామ్ ముందర వర్క్ జరగాల్సింది ఆడ వర్క్ చేయాలంటే వాటర్ డ్యామ్లో తగ్గిస్తే కానీ నీళ్లు తగ్గిస్తే కానీ పని చేయలేని పరిస్థితి కాబట్టి ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లం పోవాలంటే ఈ సంవత్సరం ఒక 1 ఏళ్ళు 1.5 రైతులు కూడా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీరు మా ఆఖరి పాపం మా మాట
కలెక్టర్ గారు చేసినట్టు విన్నటప్పుడు ఆ రైతులు అడుగునటప్పుడు వాళ్ళందరూ స్టేట్మెంట్ దండోర కూడా వేయించారు గ్రామాలలో అయ్యా ఎవరే గాని సమద్ర పంటలు వేసుకోకూడదు అని చెప్తే ఇన రెచ్చగొట్టి రైతాంగాని ఏదో రెచ్చగొడితే ఏదో వస్తారని రైతాంగం కనుక్కుంటారు చక్రపాణ రెడ్డి ఎప్పుడు రైతుల పచ్చపాతని నువ్వు 2.5 సంవత్సరమే నిద్ర లేచినావమ్మన్న ఎప్పుడు 6 నెలల ముందర వచ్చాడు 6 నెలలు చూద్దామని ఆగిన అంటాడు మళ్ళీ 1 సంవత్సరం ముందు వచ్చాడు 1 సంవత్సరం పాటు వెయిట్ చేసిన అంటాడు మళ్ళీ 2 ఏళ్ళకి వచ్చాడు 2 ఏళ్ళ పాటు టైం ఇచ్చిన అంటాడు అంటే 2.5 సంవత్సరానికి వచ్చాడు రోగాలన్నీ పోయినాక వచ్చినా నేను ఇప్పుడు ఫ్రెష్గా అంటాడు అంటే పూర్తి స్థాయిలో చక్రపాణ రెడ్డి నీ మాదిరి నేను ఓడిన రోజు నువ్వు కావాల్సింటే నీ పక్కన ఉన్నాడు ఆయన గోవిందరెడ్డి ఉన్నాడు నీ పక్కన శివరామ్ రెడ్డి ఉన్నాడు 15-20 రోజులకు వచ్చి ఆ రోజు నుంచి కూడా సాయం చేసిన నీ మాదిరి పారిపోలే నీ పరికమాలని మాదిరి నేను పారిపోలే కడు ఎదురుగా అన్నారు కావాల్సింటే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అడుగు ఒకసారి ఎదురుగా ఎన్ని రోజులకు నేను ప్రజల మధ్యకు వచ్చాను 10 రోజులు బాధపడ్డాం ఓడిపోయినందుకు 10 రోజులు బాధపడ్డాం అయిపోయింది నీ మాదిరి ఇట్లా తప్పుడు కూతలు ఏడకు వేలే మేము నీ తప్పుడు కూతలు చూసుకుంటా నువ్వు ప్రతిసారి ఏమన్నా సంజయ్ రెడ్డి నువ్వు రా నువ్వు నన్ను